హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటికి మీరు చాలాసార్లు చాలా న్యూస్ల్లో విని ఉంటారు భారత్ టెక్నాలజీని సృష్టించే స్థానంలో ఐదవ ప్లేస్లో ఉంది అని మరి ఈ విషయం విని మీరు చాలా సంతోషంగా ఉంటారనుకుంటా మీరు ఎప్పుడైనా ఆలోచించారా భారత్ టెక్నాలజీ తయారు చేసే విషయంలో మొదటి స్థానంలో ఎందుకు లేదు మరి మన టెక్నాలజీ ఎందుకు పది లేదా ఇరవై లేదా ముప్పై ఏళ్ళ వెనకబడి ఉంటుంది కానీ ఇప్పుడు రోజులు మారబోతున్నాయి మరి భారత్ ఐదవ ఆరవ నుంచి మారి అడ్వాన్స్ టెక్నాలజీ విషయంలో ముందుండబోతోంది మరి మొదటి స్థానంలో నిలిచేందుకు భారతదేశం తయారైంది కానీ మీకు తెలిసి ఉండకపోవచ్చు రెండు వేల మూడులో అమెరికాలో తోమహాక్ అనే మిజైల్ని అమెరికా దేశంలో లాంచ్ చేశారు ఇది ఒసామా బిన్ ల్యాడన్ యొక్క దేశం ఈ దేశంపై దాడి చేయడానికి ఈ మిజైల్ని అమెరికా ఉపయోగించింది బిన్ ల్యాడన్ని టార్గెట్ చేసి ఈ మిజైల్ని వదిలారు ఈ మిజైల్ వేగం సున్నా పాయింట్ ఎనిమిది మీటర్ ఈ మిజైల్ కేవలం ఒక్క గంటలో ఆ ప్రదేశంలో పడింది మరి ఈ మిజైల్ చెప్తుంది టైం మరియు స్పీడ్లో మిజైల్కి ఎంత ప్రత్యేకత ఉంటుందో మరి మనం ఈ వీడియోలో ప్రపంచంలోని మొదటి స్థానం మరియు పవర్ఫుల్ మిజైల్ అయిన హైపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ బ్రహ్మోస్ టూ గురించి తెలుసుకుందాం సూపర్ సోనిక్ మిజైల్ బ్రహ్మోస్ వన్ గురించి మీరు వినే ఉంటారు తెలుసుకుని ఉంటారు ఈ మిజైల్ భారత్ పేరుని దేశ దేశాలు పలికించేలా చేసింది మరి ఇప్పుడు అదే టెక్నాలజీని యూజ్ చేసి అలాగే మరెన్నో అప్డేట్స్ చేసి మరి ఈ మిజైల్ని ఎంత వేగంగా తయారు చేయబోతున్నారంటే సూపర్ సోనిక్ నుండి ఈ మిజైల్ హైపర్సోనిక్గా మారబోతోంది హైపర్సోనిక్ బ్రహ్మోస్ టూ మిజైల్ మ్యానుఫ్యాక్చరర్స్ గురించి మాట్లాడితే ఇండియా యొక్క రీసెర్చ్ సంస్థ డిఆర్డిఓ అలాగే రష్యా యొక్క ఎన్పిఓ తయారు చేసింది దీని ఇంజిన్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో ఒక స్క్రాంజెట్ ఇంజిన్ అమర్చారు దీని రేంజ్ రెండు వందల తొంభై కిలోమీటర్లు నూట ఎనభై మైళ్ళు ఇక దీని స్పీడ్ విషయానికి వస్తే సెవెన్ మ్యాక్ మరి ఏ మిజైల్ అయినా ఫైవ్ మ్యాక్ దాటినట్లయితే దాన్ని హైపర్ సోనిక్ మిజైల్ కిందికి పరిగణిస్తారు ఈ మిజైల్ స్పీడ్ సెవెన్ మ్యాక్ ఈ మిజైల్ హైపర్ సోనిక్ మిజైల్గా చెప్తూ ఉన్నారు ఈ మిజైల్ సెవెన్ మ్యాక్లో నడుస్తోంది కానీ ఈ మిజైల్ వేగాన్ని తర్వాత టెన్ మ్యాక్గా మార్చాలనుకుంటున్నారు చాలా చేంజెస్ చేయనున్నారు ఇక ప్లాట్ఫామ్ విషయానికి వస్తే షిప్ సబ్మరైన్ ల్యాండ్ బేస్ మొబైల్ లాంచర్స్ ఎక్కడి నుండైనా లాంచ్ చేయొచ్చు సింపుల్గా చెప్పాలి అంటే ఏ ప్రదేశం నుండైనా లాంచ్ చేయొచ్చు ఈ మిజైల్ మన దేశ రక్షణను చాలా వరకు పెంచుతుంది శత్రువుల కళ్ళను బయర్లు కమ్మేలా చేస్తుంది భారత్ ఈ మిజైల్ని ఇండియా చైనా బార్డర్లో ప్రయోగించిందంటే చైనాని మనం ఇక చూడలేము బ్రహ్మోస్ వన్ మిజైల్ని చూసి తట్టుకోలేని చైనా ఇక ఈ మిజైల్ కనుక ప్రయోగిస్తే అంతే సంగతి ఈ విషయంపై చైనా తప్పక భయపడుతుంది ఎందుకంటే చైనా తరఫున ట్యాంక్స్ మరియు ల్యాండ్ ట్రూప్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఏదైనా ఈ మిజైల్ వాటిని మట్టిలో కలిపేస్తుంది ఈ మిజైల్ స్పీడ్ ఎంత ఉంటుంది అంటే మిజైల్ వేగాన్ని ఎవరూ అందుకోలేరు మరి చూశారు కదా ఈ మిజైల్ గురించి బ్రహ్మోస్ టూ భారతదేశ పేరు కీర్తిని మరింత పెంచుతుంది మరి చూశారు కదా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ మిజైల్ని గురించి మీ అభిప్రాయాలను మాకు తెలపండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దానివల్ల మన భారతదేశం ప్రయత్నాలు అందరికీ తెలిసి మన దేశ కీర్తి పెరగడానికి మీరు ఒక కారణం అవుతారు మరికొన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్